తలనొప్పి రాగానే ఏం చేస్తాం? ఏముంది, వెరీ సింపుల్, ఓ ట్యాబ్లెట్ తీసుకోవడం, వేసుకోవడం. మనలో చాలామంది తలనొప్పి రాగానే ట్యాబ్లెట్లు వాడుతుంటారు. ఎడా పెడా ట్యాబ్లెట్లు వాడుతుంటే అనారోగ్యమైన సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా నొప్పి నివారణ మందుల వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం చాలా ఉంటుంది. వైద్యులు కూడా ఈ విషయంలో చాలా వరకు చెప్తూ వస్తుంటారు. అంటే ట్యాబ్లెట్లు లేకుండా తలనొప్పిని తగ్గించుకోవచ్చా? అంటే ఎందుకు తగ్గించుకోలేం? ప్రకృతి పరంగా లభించే కొన్ని పదార్థాలతో మనం ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అది ఎట్లాగో చూద్దామా. గంధపు చెక్కల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అంటే గంధపు చెక్క మనం ఇంట్లో కూడా చాలా వరకు ఉంటుంది. గంధాన్ని కాస్త పేస్ట్గా చేసి ఆ పేస్ట్ని నుదుటి మీద రాసుకోవాలి. నుదుటి మీద రాసుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల తలనొప్పి మటుమాయమవుతుంది. ఇది వెరీ సింపుల్. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గంధపు చెక్క ఉంటుంది. అట్లాగే తలనొప్పి బాగా ఎక్కువగా ఉంటే కొద్దిసేపు కొబ్బరినతో తలపై, నుదుటిపై మర్దన చేసుకోవాలి. దీనివల్ల కూడా తలనొప్పి సమస్య తగ్గిపోతుంది. అంటే ఓ పక్క తలకు, వెంట్రుకలకు కూడా హాయిగా నూనె అందుతుంది. దానివల్ల వెంట్రుకలు కూడా నల్లగవుతాయి. మరోపక్క తలనొప్పి కూడా తగ్గిపోతుంది. ఇదే వెరీ సింపుల్. మరొకటి, ఇంట్లో వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి. కాబట్టి వెల్లుల్లి కూడా తలనొప్పిని ఈజీగా తగ్గిస్తుంది. వెల్లుల్లిని మెత్తగా చేసి దాని రసాన్ని తయారు చేసుకోవాలి. ఈ రసాన్ని కొంచెం తాగితే తలనొప్పి ఈజీగా తగ్గిపోతుంది. మరొక విషయం, గ్రీన్ టీ. గ్రీన్ టీ ద్వారా కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. గ్రీన్ టీలో కొంచెం తేనె, కొద్దిగా దాల్చిన చెక్కను వేసి బాగా మరిగించి వేడిగా తాగాలి. తాగిన తర్వాత కొద్దిసేపు పడుకుంటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది. గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలుపుకొని వాటిని కొద్ది కొద్దిగా తాగుతుండడం వల్ల క్రమంగా తలనొప్పి తగ్గిపోతుంది. కాళ్ళను వేడి నీళ్ళలో ఉంచడం కూడా తలనొప్పి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే కాళ్ళను కింద విడుస్తూ మంచంపై కూర్చొని కాళ్ళను వేడి నీళ్ళలో ఉంచే పాత్రలో, అంటే వేడి నీళ్ళు ఉండే పాత్రలో ఉంచుకోవాలి. అలా కొద్దిసేపు పెట్టుకున్న తర్వాత హాయిగా పడుకోవాలి. నిద్రలోనే తలనొప్పి మాయమైపోతుంది. సో ఇటువంటి చిట్కాలను చూస్తున్నాం, వింటున్నాం. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ చిట్కాలను పాటిస్తూ ట్యాబ్లెట్లకు బదులుగా ఈ చిట్కాల ద్వారా తలనొప్పి తగ్గించుకోవడం ద్వారా, తగ్గించుకోవడంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. తలనొప్పి రాగానే ఏం చేస్తాం? ఏముంది, వెరీ సింపుల్, ఓ ట్యాబ్లెట్ తీసుకోవడం, వేసుకోవడం. మనలో చాలామంది తలనొప్పి రాగానే ట్యాబ్లెట్లు వాడుతుంటారు. ఎడా పెడా ట్యాబ్లెట్లు వాడుతుంటే అనారోగ్యమైన సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా నొప్పి నివారణ మందు